మహాభారతంలో భాగవతంలో శ్రీకృష్ణుడు కేంద్ర బిందువు, తిరుగులేని యోధుడు, భగవద్గీత బోధించి ప్రపంచానికి మార్గదర్శనం చేసిన మహాత్ముడు, చరాచర జీవరాశులకు కర్త కర్మ క్రియ అన్నీ తానై ద్వాపర యుగాన్ని నడిపించిన అవతార పురుషుడు. ఆయన పేరు చెబితే ముల్లోకాలు త్రికాలాలు భక్తిభావంతో చేతులెత్తి మొక్కుతాయి. దేవుడిగా, రాజుగా, నాయకుడిగా, వీరుడిగా, ధీశాలిగా ప్రపంచానికి సుపరిచితమైన కృష్ణ పరమాత్మ అనుక్షణం జరాసంధుడనే రాక్షసుడికి భయపడ్డాడని మనలో ఎంతమందికి తెలుసు? బలరామ శ్రీకృష్ణుల రాజధాని మధురపైకి 18 సార్లు దండయాత్ర చేసి గోకులాన్ని గోపాలకులను బెంబేలెత్తించి కంటిమీద కునుకు లేకుండా చేశాడు. మగధరాజు జరాసంధుని భయానికి కృష్ణ బలరాములు మధురను వదిలేసి సముద్ర గర్భంలో రహస్యంగా ద్వారకను నిర్మించుకుని బతుకు జీవుడా అని పారిపోయారు. యుద్ధ నైపుణ్యం, మంది మార్బలం, భుజబలం, బుద్ధిబలం కలిగిన శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు జరాసంధుడికి భయపడ్డాడు? 100ల మంది యోధుల్ని ఎదిరించే శక్తి ఉన్న కృష్ణ బలరాములు ఎందుకు అతన్ని ఎదుర్కొని ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు? ఆ దేవరహస్యమేంటి? కృష్ణుడికే భయం పుట్టించిన ఆనాటి సంగతులను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృష్ణుడికి జరాసంధుడు తాత వరుస అవుతాడు. కృష్ణుని మేనమామ కంసునికి పిల్లనిచ్చిన మామ జరాసంధుడు. కృష్ణుడు పుట్టకముందే 100 సంవత్సరాల పూర్వం నుంచి జరాసంధుడు మగధ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. జరాసంధుడికి 2 కూతుళ్ళు కవలుడుగా జన్మిస్తారు. వారిని కంసునికిచ్చి పెళ్లి చేస్తాడు. జరాసంధుని ఇంటి అల్లుడు కృష్ణపరమాత్మ మేనమామ లోకకంటకుడైన కంసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా అవతారమెత్తుతాడు. ఇది మనందరికీ తెలిసిన కథే. చిరుప్రాయంలోనే మేనమామ కంసుడిని కృష్ణుడు చంపడంతో అతని మామ జరాసంధుడు కృష్ణుడిపై పగ పెంచుకుంటాడు. తన అల్లుణ్ణి సంహరించి తన కూతుళ్లను విధవలుగా చేసిన కృష్ణుడిని చంపుతానని శపథం చేస్తాడు. అలా కృష్ణ భగవానుడిని సంహరించేందుకు నిరంతరం ఏళ్ల తరబడి ప్రయత్నాలు కొనసాగిస్తాడు. ఈ క్రమంలోనే జరాసంధుడు మధురపైకి 100,000 మంది హరివీర భయంకరులైన సేనలతో దండయాత్ర సాగిస్తాడు. జరాసంధుడు మధురపైకి దండెత్తి రావడం, సర్వ సైన్యాన్ని కోల్పోయి ఓటమితో వెనుదిరగడం జరిగేది. 100,000 మంది సైనికుల్ని చంపిన బలరామకృష్ణులకు జరాసంధుడిని చంపడం లెక్క కాదు. కానీ జరాసంధుడిని శ్రీకృష్ణుడు కానీ బలరాముడు కానీ చంపకూడదన్నది ఆనాటి ధర్మం. ఇదే అసలు దేవరహస్యం. ఆ సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భీముడు, జరాసంధుడు, కీచకుడు, దుర్యోధనుడు, బకాసురుడు వీళ్ళంతా ఒకే నక్షత్రంలో పుట్టినవారు. వీరిలో ఎవరు ముందుగా మరొకరిని చంపుతారో మిగతా వారు కూడా అతని చేతిలోనే చావాలన్నది ఆనాటి కాలధర్మం. పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో భీముడు బకాసురుణ్ణి సంహరిస్తాడు. అందుకే మిగతా వారు కూడా భీముని చేతిలోనే చావాలన్న కాలనియమం. కాబట్టి భీముడి చేతిలో జరాసంధుని చావు రాసిపెట్టి ఉందన్నమాట. అందుకే బలరామకృష్ణులకు ఎన్నిసార్లు జరాసంధుణ్ణి చంపే అవకాశం వచ్చినా చంపకుండా ప్రాణాలతో వదిలేశారు. దీన్ని అవకాశంగా తీసుకుని జరాసంధుడు మధురపై దండయాత్రలు దాడులు చేస్తూ గోకులాన్ని భయభ్రాంతులకు గురిచేశాడు. జరాసంధుడు మహావీరుడు. అతడు వరపుత్రుడు, శివభక్తుడు. జరాసంధుడి జననం సహజంగా కాకుండా అసహజంగా ప్రకృతికి విరుద్ధంగా జరిగింది. అందువల్ల అతన్ని ఎవరూ అంత సులువుగా ఎదుర్కోలేరు. ఇంతకు జరాసంధుని జన్మ రహస్యం ఎలాంటిదో ఓసారి పరిశీలిద్దాం. జరాసంధుని తండ్రి బృహద్రథుడు. అతనికి 2 భార్యలు. వారికి సంతానం కలగలేదు. బృహద్రథుడు సంతానం కోసం చండకౌశికుడు అనే మహర్షిని కలిసి తనకు సంతానం ప్రసాదించమని వేడుకుంటాడు. దాంతో ఆ మహర్షి ఒక ఫలాన్ని బృహద్రథ మహారాజుకు ఇచ్చి తన భార్యచే తినిపించమంటాడు. ఆ రాజుకు 2 భార్యలు అన్న విషయం మహర్షికి తెలియదు. రాజు కూడా చండకౌశిక మహర్షికి చెప్పలేదు. 2 భార్యలకు మహర్షి ఇచ్చిన ఫలాన్ని చెరిసగం ఇచ్చి తినమంటాడు. దీంతో వారిద్దరూ గర్భవతులై సగం శరీరంతో ఉన్న 2 మానవాకారాలకు జన్మనిస్తారు. జీవం లేని అర్ధాకారంతో జీవం లేకుండా బిడ్డలు పుట్టినందుకు రాణులు, రాజు ఎంతగానో విలపిస్తారు. రాజు జీవం లేని తన బిడ్డలను కోటకు అవతల పడేసి రమ్మని సేవకులకు చెబుతాడు. దాంతో సేవకులు 2 అర్ధాకారంలో ఉన్న శిశు శరీరాలను నగరం బయట పడేస్తారు.
అర్ధకారంలో ఉన్న చలనం లేని రెండు మృత శిశువులను జరా అనే రాక్షస స్త్రీ చూస్తుంది. వాటిని ఒకచోటకు చేర్చుతుంది. దాంతో రెండు అర్ధాకారపు శిశువులు అతుక్కుని ఒకే శిశువుగా మారిపోయి ప్రాణం వస్తుంది. ఆ శిశువును మహారాజు బృహద్రథుడికి ఇచ్చి జరిగిన సంగతి తెలుపుతుంది జరా అనే రాక్షస స్త్రీ. తన ఇద్దరు బిడ్డలు ఒకే బిడ్డగా మారి ప్రాణంతో తన ఇంటికి వచ్చినందుకు ఎంతగానో సంతోషిస్తాడు. జరా అనే రాక్షసి రెండు శిశుదేహాలను సంధించింది కాబట్టి ఆ బిడ్డకు జరా పేరు మీద జరాసంధుడు అని పేరు పెడతారు. జరాసంధుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతడు గొప్ప శివభక్తుడు. శివుడి కృపతో ఎన్నో వరాలను పొందుతాడు జరాసంధుడు. ఎంతటి వీరుడైనా అతనితో తలపడేందుకు వస్తే ఎదుటివారి సగబలం జరాసంధుడికి వచ్చేస్తుంది. దీంతో ఎవరు జరాసంధుడితో తగువ పెట్టుకునేవారు కాదు. చుట్టుపక్కల రాజ్యాల రాజులు అతనితో స్నేహంగా మెలిగేవారు. కానీ శ్రీకృష్ణుణ్ణి అభిమానించే రాజులను చెరబట్టి రహస్య చెరసాలలో బంధించి చిత్రహింసలు పెట్టేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో జరాసంధుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి అబలలు అమాయకుల్ని వేధించేవాడు. దురహంకారంతో మధురా నగరంపైకి దండెత్తి గోకులంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవాడు. తన వల్ల తన ప్రజలు భయపడుతున్నారు. కంటిమీద కొనుకు లేకుండా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయంతో బతుకుతున్నారు. ఎలాగైనా తన ప్రజలకు జరాసంధుడి నుంచి రక్షణ కల్పించాలనుకున్నాడు శ్రీకృష్ణుడు. నిద్రలేని రాత్రులు గడుపుతున్న తన వారిని నిశ్చింతగా బతికేలా చేయాలనుకున్నాడు. భీముడు జరాసంధుణ్ణి సంహరించే వరకు వేచి చూడాలి కాబట్టి జరాసంధుడి దండయాత్రలు కొంతకాలం ఎదుర్కొన్నారు శ్రీకృష్ణ బలరాములు. నిరంతరం తన ప్రజలను కాపాడుకోవడానికి క్షణక్షణం భయపడుతూ కాపలా కాయడం కష్టంగా మారింది. దీంతో చేసేది లేక మగధకు మధురకు దూరంగా సముద్ర గర్భంలో ద్వారకా నగరాన్ని రహస్యంగా నిర్మించుకున్నాడు. జరాసంధుని రాజధాని మగధకు దూరంగా ద్వారకా నగరం ఉంటుంది కాబట్టి అంత దూరం వరకు లక్షల మంది సైన్యంతో వచ్చి యుద్ధం చేయలేడని భావించి ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో ద్వారకా నగరాన్ని నిర్మించి అందులో తన ప్రజలను సురక్షితంగా ఉంచాడు. ధర్మాన్ని మర్మాన్ని ఎరిగినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. జరాసంధుడిని చంపడం తనకు పెద్ద లెక్క కాకుండా ధార్మిక నియమానికి విరుద్ధంగా వెళ్ళలేక తనను నమ్ముకున్న గోకులాన్ని కాపాడుకోవడానికి పరితపించి కాపలా కాస్తూ తన వారిని కంటిపాపల్లా కాపాడుకున్నాడు. ధర్మాన్ని వీడకుండా సమయం కోసం వేచి చూసే క్రమంలో సరైన సమయం ఆసన్నమయ్యేందుకు వందల ఏళ్లు పట్టింది. ఆ వందల ఏళ్ళు తనను నమ్ముకున్న ప్రజలకు ఎక్కడ జరాసంధుడితో ఆపద వాటిల్లుతుందోనని ప్రతిక్షణం భయపడుతూ బతికాడు శ్రీకృష్ణ పరమాత్మ. బలం బలగముందని ధర్మం తప్పలేదు. ధర్మానికి లోబడి సమయం ఆసన్నమయ్యేంత వరకు ఎదురుచూశాడు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో అంటాడు, ధర్మో రక్షితి రక్షితః అని. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుందని. ధర్మం భీముడి రూపంలో కృష్ణ పరమాత్మ సహకారంతో జరాసంధుణ్ణి సంహరించింది. గోకులానికి భయం తొలగిపోయింది. బందీలుగా ఉన్న వేల మంది రాజులకు విముక్తి కలిగింది. ప్రపంచంలో ఉన్న ఆక్సిజన్ మొత్తం ఒక్కసారిగా మాయమైపోతే ఏమవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించినా మీకు ఆన్సర్ రాకపోవచ్చు. కానీ సైంటిస్టులు ఏం చెబుతున్నారు? వాస్తవానికి రోజురోజుకి ఈ భూమి మీద ఆక్సిజన్ క్రమంగా తగ్గిపోతుందట. ఎందుకు తగ్గుతుంది అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. అంటార్కిటిక, గ్రీన్లాండ్ లాంటి ప్రదేశాల్లో సైంటిస్టులు లెక్కగట్టి ఆశ్చర్యపోయారు. 8 లక్షల సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ 0.7% ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి అని తేల్చేశారు. భూమి మీద ఆక్సిజన్ మెల్లగా అంతరించిపోతుంది అని తెలుసుకున్నాం. కానీ ఒక్కసారి 30 సెకండ్లు భూమి మీద అసలు ఆక్సిజన్ అనేదే లేకపోతే పరిస్థితి ఏంటి? 30 సెకండ్లు మాత్రమే కదా అనుకుంటే పొరపాటే. కానీ ఆ 30 సెకండ్లలో ఎలాంటి విపరీతమైన పరిస్థితులు ఏర్పడతాయి, కొన్ని వింతగా మరికొన్ని భయంకరంగా ఉండే ఆ పరిణామాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.